విషయం తెలుసా నీకు? ఈశ్వర ప్రసాద్ పెరోల్ మీదనే బయటకు వస్తాడు బావా. పెరోల్ మీద వచ్చేవాడు ఊళ్ళోకి సవంగానే వస్తాడు. అమ్మా, నేను ఈశ్వర ప్రసాద్ మాట్లాడుతున్నాను. మన ఊరికి దగ్గరలోనే ఉన్నాను, ఇంకో 3:15 ఇంటికి వచ్చేస్తాను. అలాగే అమ్మా. అలాగే ఏం కంగారు పడకండి, ఆ ఈశ్వర ప్రసాద్ టాక్సీలోనే వస్తున్నాడు, వాడిని నడి రోడ్డు మీద నరికి పాతేస్తాం. రే బదండ్రా. చేరండి, ఇది చాలు, వస్తానండి. సరే. నాయన, ఏంట్రా ఇది, టాక్సీలో వచ్చు? నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చిన మన బండి దారిలో పంచర్ అయింది, అందుకే ఈ బండిలో వచ్చాను. ఇప్పుడు నేను చెప్పేది విని నువ్వు కంగారు పడకూడదు. వచ్చే దారిలో నాయుడు మనుషులు నన్ను చంపాలని చూస్తాను, కానీ సడన్గా ఎవరిని చూసి భయపడ్డారో తెలియదు. దగ్గర కూడా రాకుండా పారిపోయారు. వాళ్ళు భయపడింది ఎవరినూ చూసి కాదు బాబు, ఆ వాయుపుత్రుణ్ణి చూసే. వాయుపుత్ర? ఇప్పుడు టాక్సీ డ్రైవర్గా ఇక్కడికి వచ్చి వెళ్ళింది కూడా ఆ వాయుపుత్రుడే. ఏంటి నువ్వనేది? అతన్నెవరూ చూడలేదు. అంజల్ని అల్లరి పెట్టిన రుద్రపతిని ఓ వేషంలో వెళ్ళి చెత్త కొట్టాడు, నాయుణ్ణి మరో వేషంలో వెళ్ళి శిక్షించాడు. మొత్తానికి ఆ వాయుపుత్రుడు మన కుటుంబాన్ని కాచే దేవుడ్రా. బాబు ఎలా ఉన్నారా? సూపర్ గా ఉన్నా. వెరీ గుడ్. ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నానండి. సరే బాబు రా. అమ్మా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ వాయుపుత్ర చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో ఉన్నాడే. నేను ప్రాణాలతో ఉండకూడదని ఎవరు అనుకుంటారు? అది నాకు మాత్రమే కాదు, మీకు కూడా తెలుసు అనుకుంటారు. తెలుసు, నేను అతన్ని చూశాను. చూసారా?
అవును, ఇక్కడ మూర్తి అంటే ఎవరు? మీరు సతీష్ ఆపరేషన్కి ఏర్పాటు చేయండి, నేను డబ్బు తీసుకొస్తాను. ఎక్కడి నుంచి తీసుకొస్తాను? అది నాయుడు ఇస్తానని చెప్పాడా? మీరెవరో నాకు తెలీదు. నేను ఈశ్వర్ ప్రసాద్ని. గిరంటే నువ్వేనా? అవునండి. వీణి నువ్వే ఇక్కడికి తీసుకొచ్చావు? కాదండి, వాడు మెయిన్, నేను సైడ్ డిష్ని. ఇలా చూడు, నీకు నాకు ఎలాంటి పగ లేదు. పెరువురు వాళ్ళు నన్ను చంపితే ఆ నేరం నీ మీద వేసుకోవడానికి వచ్చావని నాకు తెలుసు. ఎంత? 8 లక్షగా? చాలా తక్కువ కప్పుకున్నావే. డబ్బు కోసం నువ్వేమైనా చేసేస్తావా? నేను కూడా నీలాంటి వాడిని సెటప్ చేసి ఆ నాయుడిని చంపేయగలను. కానీ నేను ఇక్కడికి వచ్చింది సమస్యను పెద్ద చేయడానికి కాదు, అన్నిటికీ పులిష్ట పెట్టడానికి. ఇది నేను భయంతో చెప్పడం లేదు. ఇంతకు మించి నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నీ వెనకాల పెద్ద ప్లానే ఉంది. ఇక మీద పప్పులు ఏమీ ఉడకవు. ఆయన్ని కాపాడుతున్నది ఎవరో తెలుసు కదా, నా శిష్యుడు వాయుపుత్ర. చెప్పు. నీ గురించి నా శిష్యుడితో చెప్పకూడదు అనుకుంటే నాకు 2 పుల్లు అర్జెంట్ కట్టుకుంటే. నువ్వు పెట్ట మాసం 2 పొట్లాలు అట్టుకొచ్చాయి. నేను ఈ శిష్యుని చూశా. ఎవరిని? అదే వాయుపుత్రం. నేను తప్ప అందరాన్ని చూసేస్తున్నారు. ఎక్కడ 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 చేతి? అది నువ్వు తెలుసుకోవాలంటే 2 పుల్స్ తీసుకుని పులి మాంసం వేయించి తీసుకురారా. కూర్చోమ్మా. సారీ అనియ, ఇక్కడ కూర్చోడానికి ఒక చైర్ ఇస్తారు, ఇక్కడ కూర్చో. పర్వాలేదమ్మా. ప్రియమైన ప్రియమైన వాయుపుత్ర, ఎలా ఉన్నావు? నువ్వెక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. నువ్వు లేక ఇక్కడ అందరూ దిగులుగా ఉన్నారు. నీకు లెటర్ రాయడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక నేను ఉంటాను. నీ ప్రియమైన వేణు. ఎవరికి వచ్చింది ఈ లెటర్? వాయుపుత్రకి. ఇవ్వు. ప్రియమైన వాయుపుత్ర, నా తరఫున వేణు రాస్తున్నాడు. నిన్ను ఇక్కడికి రమ్మనడం తప్పే. అయినా ఓసారి మా కోసం నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటుంది. ప్రేమతో ఏకలవ్యుడు. నేను చెప్పాను కదా, సతీష్కి వాయుపుత్రకి ఏదో సంబంధం ఉంది. ఖచ్చితంగా వాయుపుత్ర ఇక్కడికి వస్తాడు. అతను కలవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఇప్పుడు అతన్ని కలవకుండా మీరు చోటు నుంచి కదలరా? ఒక నిజమైన హీరో ఉన్నాడని తెలిసి చూడకుండా వెళితే బాగుంటుందా? ఈ బాగ్ ఎవరిది? చెప్పటం మర్చిపోయాను, సతీష్ వాళ్ళ అన్నయ్య బాలా వచ్చాడు. రండి రండి, మిమ్మల్ని కలవడం కోసమే వెయిట్ చేస్తున్నాను. బాలా, ఈయన వెదర్లంక జమీందారి ఈశ్వర్ ప్రసాద్ గారు. నమస్కారం. ఈవిడ వాళ్ళ అమ్మగారు. సతీష్ ఆపరేషన్ కావాల్సిన డబ్బు మీరు ఇచ్చారని తెలిసి నేనే స్వయంగా వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. కానీ ఇక్కడ మిమ్మల్ని కలుస్తానని నేను అనుకోలేదు. కానీ మీరు ఇక్కడికి వస్తారని నేను అనుకున్నాను. నీ కోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఇంత లేట్ అయింది కదమ్మా. దారిలో ఒక కారు వాడు పిల్లడు గుద్దే చనిపోయాడు. మనం చూస్తూ ఊరుకోగలమా? వెంటబడి పట్టేసుకున్నానులే. ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తారా? నా కళ్ళ ముందు ఏదైనా తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాని పని. మీలాంటి మనసు కోటిలో ఒకరికో ఇద్దరికో ఉంటుంది. వాళ్ళని అందరూ అంత తేలిగ్గా గుర్తించలేరు. కానీ ఇక్కడున్న వాళ్ళందరికీ మీరెవరో తెలిసిపోయింది. ఎంతవరకు మీరెవరికీ చిక్కకుండా ఉండొచ్చు, కానీ నా వల్ల మీరు తప్పక చిక్కుతారు. ఇక మీద మీకు మారు వేషం అక్కర్లేదు. ఇంటికి రండి, మీతో మాట్లాడి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఏమంటావమ్మా? అవును బాబు. ఇంటికి వెళదాం? అక్క వస్తావా లేక ఇక్కడే ఉంటావా? కంటికి కనపడని ప్రియుణ్ణి ఇన్నాళ్ళకి చూసింది కదా, అందుకే కన్ను మీరు తెలియడం. తొందరపడి అలా మాట్లాడకండి. చూసారా, అతను చూపే సరిగా లేదు. అదేం లేదు, అతనే వాయుపుత్రాన్ని కనిపెట్టేశాం కదా, ఆ షాక్ లో ఉన్నాడు. నా పరువు తీస్తున్నావు కదా, ఎందుకు వచ్చే పోయేవాళ్ళందరికీ నేను జైలుకి వెళ్ళొచ్చని చెప్తున్నావు? నేనేం చెప్పలేదురా. మరి నా గురించి అంతా తెలుసని చెప్పేసి వెళ్తున్నాడు ఆయన? నన్ను అడిగితే. సరేలే, ఇదిగో ఈ షర్ట్ మీద మరకలు పడ్డాయి, వెళ్ళు ఉతికి పెట్టు. ఆకాశం నీ హద్దురా. ఏంటిది, డబ్బులు అడిగితే లేవని చెప్పావు? అదే చెప్పానుగా, ఆ కారు పిల్లని గుద్దు చెల్లిపాడని వాడి దగ్గర కొట్టేశా. అంటే దెబ్బతిన్న పిల్లడికి నువ్వు డబ్బులు ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వాలి? ఇది నా బుర్ర ఉపయోగించి సంపాదించిందని తెలుసుకో. దీంతో 4-5 రోజులు గడిపేయచ్చు, తర్వాత ఏం చేయాలని ఆలోచన పడ్డాను. ఇప్పుడు ఆ దిగులు లేదు, ఎందుకంటే వచ్చి వెళ్ళిన వెదర్లంక జమీందార్ చాలా సౌండ్ పార్టీ, డబ్బులు బాగా దండుకోవచ్చు. నా తమ్ముడు వాళ్ళ ఇంటికి అల్లుడు కాబోతున్నాడు, ఎంత కావాలని అడిగినా ఇస్తారు.
సిగ్గు శరణ్ రోషన్ ఏమీ లేవా? బెచ్చగారి దగ్గర దోచుకొని తింటేనే ఆకలి తీరుతుంది అంటే నేను దానికి కూడా మీరు రమ్మన్నారని కబురు చేయగానే ఏదో ఏమిటోనని భయపడ్డాను. ఏమిటి మీకు అంత టెన్షన్? మూర్తి నీకు తెలుసు కదా, వాయుపుత్ర అనే ఒకడు మమ్మల్ని రవ్వాడించినట్టు ఆడించేస్తున్నాడయ్యా. వాడిని ఎలాగైనా కనిపెట్టాలండి. త్వరలోనే వాడిని కనిపెట్టడానికి ఒకడు వస్తున్నాడు. వాణి రాని వాయుపుత్ర నోట్లో వేలేసుకోవాల్సిందే. ఏంటి నీ గుర్తున్నానా? నిన్న ఎలా మర్చిపోతాను? ఆ చూపేంట్రా అనుకోలేదు కదూ. ట్విస్ట్ నానా ట్విస్ట్. డబ్బులకే మాట్లాడవరా? వైకుంఠపాళిలో ఇంతవరకు నువ్వు నిచ్చెనలే చూసావు, ఇక మీద పాముల్లే చూస్తావు. ఏమి యాక్టింగ్ రాని ఇది? మంచి వాళ్ళగా నటిస్తున్నావు, డిఫరెంట్ గెటప్స్ లో మమ్మల్ని ముతికేస్తావు. యాక్టింగ్ అండ్ యాక్షన్, యాక్షన్ కింగ్ రా నువ్వు. ఇప్పుడు కూడా చూడండి అమాయకుడు ఎలా నటిస్తున్నాడు. వాయుపుత్ర మాకే చూపించావు కదరా మిమిక్రీ షో, ఇప్పుడు నీకు చూపిస్తావరా మ్యాట్నీ షో. నువ్వు యాక్టింగ్ లో ఎంత చేసినా ఒప్పుకోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం ఒప్పుకోనండి రా. ఏమిటి? వాయుపుత్రకి భయపడి ఈ ఊరే వదిలిపోతాన్ని మొక్కేసావే, అది తలుచుకుంటేనే నాకు అసలు. ఒకటి మాట్లాడు లేదంటే కొట్టు, అలా రెండు మిక్స్ చేయకు అంటారా? ఇప్పుడు కొట్టినా మాటనా? నోరు మూసుకుపో. ఇది లాజిక్. ఈసారి వీడు ప్రాణాలతో తప్పించుకోకూడదు. మీరెళ్ళండి నాయుడు గారు, వీడి సంగతి నేను చూసుకుంటాను. ఈశ్వర ప్రసాద్ ని నువ్వు కాపాడతావా? ముందు నిన్ను నువ్వు కాపాడుకునే మార్గం చూసుకోరా. జైల్లో నువ్వు నా మీద చెయ్యేసి రిస్క్ తీసుకున్నానని నువ్వు అనుకున్నావు కదూ. అవునరా, అయితే ఏమంటావు? చెప్తారా? చెప్తా విను. వాళ్ళు ఉండగానే నేను ఎందుకు ఇలా కొట్టలేదని ఓసారి అడుగు. ఏ ఎందుకు కొట్టలేదు? వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ ప్లాన్ గురించి చెప్పడానికి ఒకటి కావాలి కదా. చెప్పు వాళ్ళ ప్లాన్ ఏమిటి? మూసి ఉన్న ఫ్యాక్టరీని చూడటానికి ఈశ్వర్ ప్రసాద్ ఇన్స్పెక్టర్తో అక్కడికి వెళ్తున్నాడు. అక్కడే అతన్ని చంపబోతున్నారు. థ్యాంక్స్ రా.